శ్రీమత్రే నమః. శ్రీమత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఓం శ్రీమాత్రే నమః. ఇంట్లో డబ్బు ఏ దిక్కును పెడితే బాగా అభివృద్ధి అవుతుంది? ఏమండి, నా మాకు ఇంట్లో డబ్బు పెడుతున్నామండి, కానీ ఆ డబ్బు అలా ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది, కానీ ఆ డబ్బు నిలవడం లేదు, ఎలా అనేసి అడిగారు. ఒకరు ఫోన్ చేసి అడిగారు, పాపం పరిస్థితులు చూస్తేనేమో చాలా ఇదిగా ఉందండి. డబ్బు వస్తుందా అంటే వస్తుంది, 50,000 సంపాదిస్తున్నాను నేను, మా ఆయన 50,000 సంపాదిస్తున్నారు, 100,000 రూపాయలు నెలకు వస్తున్నాయి, కానీ 100,000 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయండి, ఏం అర్థం కాకుండా ఉంది అని ఒక ఆవిడ అడిగారు. అదే కాకుండా కొంతమంది ఏంటంటే తక్కువ మొత్తంలో సంపాదించుకున్నా కూడా ఇద్దరు కలిసి ఒక 30-40 వేలు సంపాదించుకున్నా, ఇద్దరికీ కలిసి ఒక 5,000 సేవింగ్స్లో వేస్తున్నాం, చాలా చక్కగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాం, పండగలకి బట్టలు కొనుక్కుంటున్నాము, పిల్లలకి ఏమైనా కావాలంటే ఫీజులు అవి టైంకి కట్టేస్తూ చాలా ప్లానింగ్గా డిసిప్లిన్గా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది. మరి 100,000 రూపాయలు వాళ్ళు ఏమిటి, ఎప్పుడు చూస్తే ఎప్పుడైనా సరే 15వ తారీఖులోకి మొత్తం 0 బ్యాలెన్స్ అకౌంట్లో, మరి ఎలా, ఏంటి, ఏం చేస్తే మనకు బెటరు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, బీరువా అనేది ఎక్కడ ఉండాలి, బీరువా ఎక్కడ ఉండాలి, చక్కగా మనం ఉత్తరం వైపు నుంచోనే, అంటే ఏమిటి, తూర్పుకి, మనం తూర్పు దిక్కుకి తిరిగినప్పుడు ఎడం చేతి వైపు ఉత్తరం వైపు, కుడి చేతి వైపు దక్షిణం వైపు, బండ గుర్తు పెట్టుకోండి, తూర్పుకి మనం నుంచున్నప్పుడు వెనక వైపు పడమర, అంటే ఈస్టు, నార్తు, ఆ తర్వాత ఇటు సౌతు, బ్యాక్ ఏంటి, వెస్ట్ అదనమాట. అందువల్ల మనము ఈ యొక్క ఉత్తరం వైపుకు నుంచొని ఉత్తరం వైపు మనం బీరువా ఎటు చూస్తూ ఉంటున్నప్పుడు సౌత్ వైపు బీరువా చూస్తూ ఉంటుంది. దానిలో డబ్బు కానీ బంగారం కానీ ఏదైనా సరే విలువైన వస్తువులు మనం పెట్టుకొని అవి తిరిగి తీసుకుని వేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ గోడకి బీరువా తగలకుండా ఉండాలి. కనీసం ఒక అంగుళం అన్నా సరే, అరంగుళం కనీసం ఇంచు అన్నా సరే కొంచెం ఖాళీ పెట్టండి అమ్మా, ఎందుకో దాన్ని దబాయిస్తారు, దబాయించకండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే డబ్బు ఖర్చు అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది అనేటప్పుడు ఆ బీరువా మీదంతా కూడా రకరకాల ఏమిటంటే బ్యాగులు, పనికొచ్చేవి పనికిరానివి, చెత్త చెదారం, ఇంత ఎత్తు దుమ్ము, నీకు లక్ష్మీ కటాక్షం ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్క నిమిషం ఆలోచించండి, మనకు మనమే ఎవరో అక్కర్లా డిటెక్టర్లు, మనకు మనమే డిటెక్టర్లం. మన శుభ్రత, మన శుచి, మన ఆరోగ్యం, మన ఆనందం, మన ఐశ్వర్యం మన చేతిలోనే. అందుకని ఈ విషయాన్ని కొంచెం పట్టించుకోండి. తర్వాత బీరువాలో ఏం పెడతామండి మనం, చాలా విలువైన వస్తువులు పెడతాం, బట్టలు పెడతాం, బట్టలు కుక్కేస్తాం చెప్పాలంటే. అలా ఉండకూడదు, పరిశుభ్రంగా అందంగా చక్కగా ఉండాలి. రోజు వాడుకునే బట్టలు వేరే పెట్టుకోండి. ఈ బీరువాలో పెట్టాల్సిన బట్టలన్నీ కూడా సుగంధభరితంగా ఉండాలి బీరువా. అంతేగాని కలరా ఉండల వాసనతో ఉంది ఏం పర్వాలేదు, బుజ్జింకలు రాకుండా వేసాం, అది కాదు కావాల్సింది. కొంచెం లేదైనా సరే దూది చుట్టినటువంటి సెంటు, మంచి పెర్ఫ్యూము వచ్చినటువంటిది బీరువాలో ఒక పక్కన చిన్న బాక్స్లో, ఓపెన్ బాక్స్లో పెట్టినట్లయితే బీరువా అంతా కూడా సుగంధభరితంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక లోపల బీరువా తెరుస్తాం, కెడం వాసన లేకపోతే తుప్పు పట్టిపోయిన వాసన ఇవన్నీ వచ్చాయనుకోండి, ఈ లక్ష్మీదేవి ఉంటుందా మా ఇంట్లోనే, వచ్చినా ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని లక్ష్మీదేవి ఉండాలంటే ఏం చేయాలి, లోపల బీరువాలో కూడా మనం ప్రతిరోజు పూజ చేసినప్పుడు, కనీసం శుక్రవారం మంగళవారం అన్నా సరే లోపల బీరువాలో కూడా కొంచెం శాండల్ దొరుకుతున్నాయి మనకి, ఏమిటంటే సుగంధభరితంగా ఉండేటటువంటి శాండల్ వుడ్తో తయారు చేసినటువంటి అత్తర్లు, అలాంటిది చిన్న దూదితో చుట్టి ఒక చిన్న ఓపెన్ బాక్స్లో వేసి లోపల పెట్టండి. అమ్మవారికి గంధం అంటే చాలా ఇష్టం, అందువల్ల ఆ గంధానికి అమ్మవారు ఉంటుంది, నిలవ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, గోల్డ్ పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. ఇంకంతకన్నా ఏం కావాలి? తర్వాత బీరువా లోపలర్లోనండి ఎక్కడ ఏం పెట్టుకోవాలి, ఎక్కడ ఏం పెట్టుకోండి, ఎదురు ఉండగా లక్ష్మీదేవి ఫోటో పెట్టండి, అమ్మవారి ఫోటో ఉండాల్సిందే లోపల. అంతేగాని ఈ దిశగా ఏమి లేకుండా, బోడిగా ఏం లేకుండా, మేము గాడ్రేజ్ బీరువా కొనుక్కున్నాం, ఏమిటది గాడ్రేజ్ బీరువా కొనుక్కో, ఇంకో బీరువా కొనుక్కో, కానీ మనం డబ్బులు పెట్టుకునే స్థానంలో భగవంతుడి ఫోటో ఉండాల్సిందే. చిన్న ఫోటో అంటించుకో, స్టిక్కర్లు దొరుకుతున్నాయి అంటించు, ఏగానే మనకు దేవుడు కనపడాలి, దేవుడు కనపడగానే ఆయన నియంత్రిస్తాడు నువ్వు పెట్టే ఖర్చు కరెక్టా కాదా అన్నది. అంతేగాని మనం ఏమన్నా మన ఇష్టానుసారం పైసలు ఉన్నప్పుడు ఏమో ఒక విధంగానే రాజులాగా, పైసలు లేనప్పుడు భటుళ్ళలాగా, అట్లా ఉండొద్దు. అందుకని ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. తర్వాత బీరువాలో శుక్రవారం మంగళవారం అయినా సరే దేవుడికి ఇచ్చినటువంటి హారతిని
బీరువ లోపల అరలో కూడా చూపించండి. జస్ట్ కొంచెం అది అలా ఆవిడకి చూపిస్తే అప్పుడు ధనం మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది అంటారు కదా, అది ఆగుతుంది, ఫస్ట్ బ్రేక్ పడుతుంది. అందువల్ల ఇవన్నీ పాటిస్తే మనం హ్యాపీగా ఎప్పటికీ కూడా ఏం కావాలంటే అది కొనుక్కుంటూ సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా ఉంటాం, ఉండాలి అని కోరుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.